नमस्ते रैतु नेस्तं फोनिन कार्यक्रमानिकि स्वागतं। ई रोजु मन अंशं रबी पंटल्लो कल्पु याजमान्यं। ई अंशंपै मनतो माट्लाडडानिकि प्रधान शास्त्रवेत्त मरियु हेड डाक्टर एम एकाद्रि गारु, आचार्य जयशंकर तेलंगाण राष्ट्र व्यवसाय विश्वविद्यालयं राजेंद्र नगर नुंडि विच्चेशारु। सो रैतु सोदरुलकु रबी पंटल्लो कल्पु निवारणकु संबंधिंचि एटुवंटि संदेहालु उन्ना वेंटने माकु काल् चेयंडि। सर नमस्ते अंडि। नमस्ते अंडि। प्रस्तुतं चूस्तुंटे ई पंट चेलल्लो कल्पु उद्धृति अनेदि विपरीतंगा पेरुगुतुंदि, दीनिवल्ल पंट कूडा नष्टं अनेदि जरुगुतुंदि। अंटे ई कल्पुकि कारणालु एंटंडि? యా ప్రో ఈ కల్పు యొక్క ఉద్రృతి నానాటికి తీవ్రమవుతుందండి। అంటే మన రైతు సోదరులు ఎక్కువ పంట ఉత్పత్తిని సాధించడానికి ఈ కల్పు యొక్క నష్టాన్ని వివిధ రూపాల్లో అరికట్టాలి। మన ఎందుకు తీవ్రమవుతుందంటే కల్పు ప్రతి సీజన్ గాని ప్రతి సంవత్సరం గాని ఈ కల్పు మొక్కలు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయండి। అంటే వాటి యొక్క జీవిత చక్రము చాలా తక్కువగా ఉండడము, అంటే ఒక పంట కాలంలో అది రెండు మూడు సార్లు దాని జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటున్నట్టు। సో దాని వల్ల ఏమవుతుంది, విత్తనము ఈ కల్పు విత్తనాలు అనేటువంటి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయబడుతున్నాయి కాబట్టి ఇవి భూమిలో ఎక్కువ సంఖ్యలో నిల్వ ఉంటున్నాయి, అదొక కారణం। ఇంకో కారణం ఏంటంటే ఇవి కల్పు మొక్కలు అననుకూల పరిస్థితులలో కూడా, అంటే ఏంటి కరువు పరిస్థితులలో నేలల్లో అతి తక్కువ పాలల్లో తేమ ఉన్నప్పటికీ కూడా వాటిని ఆ తేమను సమర్థవంతంగా ఉపయోగించుకొని ఏదో విధంగా మొలకెత్తి దాని యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసేస్తుంది, అదొక రీజన్। తర్వాత ఈ విత్తనాలకు సుప్తావస్థ, సుప్తావస్థ అనేది చాలా రోజులు ఉంటుంది, అంటే భూమి లోపల కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇవి మొలకెత్తేటువంటి శక్తిని కలిగి ఉన్నాయి కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ కల్పు అనేది నానాటికి తీవ్రతరం అవుతుంది। ఇదొక రీజన్ అయితే మన రైతు సోదరులకు కూడా ఈ కల్పు యొక్క తీవ్రతను నానాటికి అరికట్టడం కూడా అసాధ్యం అవుతుంది। అంటే ఇప్పుడు ఈ వాతావరణ మార్పుల వల్ల తక్కువ వర్షపాతం వల్ల ఏదో ఒక రోజు వర్షం వచ్చేసినప్పుడు తొందర తొందరగా మనం దుక్కి తయారు చేసేసుకోవాలి అనేటువంటి ఆతృతలో ఏమవుతుందంటే దుక్కి తయారు చేయడంలో కూడా మనము సఫలీకృతం కాలేకపోతున్నాం పర్ఫెక్ట్గా। సో దానివల్ల ఏమవుతుంది, కొన్ని విత్తనాలు అనేటువంటివి అవి మొలకెచ్చేటువంటి స్థితిలోనే ఉండిపోతున్నాయి। అంటే మంచిగా దుక్కి చేయడం వల్ల ఏమవుతుందంటే బయటికి సూర్యరశ్మి పడి ఆ విత్తనాలు చనిపోవడము, లేకపోతే కొన్ని మొలిచినటువంటి తొలి దశలోనే నశించిపోవడము, ఇలా సో అనేక కారణాల వల్ల ఈ కల్పు యొక్క తీవ్రత నానాటికి తీవ్రతరం అయిపోతుంది। సార్ మన కాలర్ లైన్లో ఉన్నారండి, హలో। హలో, హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రంగారెడ్డి జిల్లా మేడం। మీ పేరండి? శ్రీరామ్రెడ్డి। అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి। అడగండి శ్రీరామ్రెడ్డి సార్। చెప్పండి శ్రీరామ్రెడ్డి గారు, కాల్ సరే మరి అయితే ఈ కల్పు యాజమాన్యం, హలో మేడం మాట్లాడండి సార్। చెప్పండి శ్రీరామరెడ్డి గారు, చెప్పండి। ఏం లేదు సార్, ఇప్పుడు రబీ పంట మొక్కదాన వేసాము, మొక్కదాన మొన్న ఇచ్చాము, ఇంకా మొరలేదు। ఓకే, మా నేలలో కలుపు బాగా వస్తుంది। ఓకే, కలుపు ఎట్లా నివారణ చేయాలి? మీరు మొక్కదాన వేసుకొని ఎన్ని రోజులు అవుతుందో చెప్పండి। జస్ట్ ఇది థర్డ్ డే సార్। థర్డ్ డే అయితే మరి మీరు రెండు రోజుల లోపు కొన్ని రసాయనాలు ఉన్నాయి, అంటే కేవలం రసాయనాల మీద మనం ఆడపడకుండా ఇప్పుడు రసాయనాలతోటి ఏది కలుపు నాశనాల మందులతోటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి, అంటే సమగ్ర యాజమాన్యం అనేది పాటించాలి మనము। ఇప్పుడు పంట వేసుకున్నాక రెండు రోజులలో వాడేటువంటి కలుపు రసాయనాలు వాటి అవకాశం తగ్గిపోయింది, ఇప్పుడు మరి పంటలో కలుపు ఉందా లేదా లేకపోతే ఇంకొక పది రోజులకు మొలుస్తుంది అనేది మీరు కొద్ది వివరంగా చెప్తే ఏ మందు వాడాలో నేను చెప్తాను। కలుపు ఒక 10 డేస్ తో మొలుస్తుంది కదా సార్, కలుపు మొలిచిన తర్వాత కొట్టే మందు ఉంటే చెప్పండి। మంచిది, ఇప్పుడు
పది రోజుల తర్వాత మీకు కలుపు వస్తుంది కాబట్టి అర్లీ పోస్ట్ ఎమర్జెన్సీగా అంటే మొక్కజొన్న మొలిచినాక 20-25 రోజుల లోపల అట్రజిన్ అటువంటి ఒక మందు ఉందండి. అట్రజిన్ ఒక ఎకరానికి ఒక కిలో చొప్పున అంటే 200 లీటర్ల నీళ్ళల్లో ఈ కిలో అట్రజిన్ అంటే ఒక లీటర్కి ఎంత వస్తుందండి 5 గ్రాములు. లేదా అన్ని రకాల కలుపు ఉందనుకోండి, ఏది మన అలం జాతికి సంబంధించింది, గడ్డి జాతికి సంబంధించింది, ఇన్ని రకాల కలుపు కనుక ఉన్నట్లయితే ఈ మధ్యలో మార్కెట్లోకి ఒక మంచి శక్తివంతమైనటువంటి రసాయనం వచ్చింది కలుపు మందు, దాని పేరు లాడిస్ అండి. లాడిస్ ఒక ఎకరానికి 115 మిల్లీలీటర్లు. దానికి ఒక యాక్టివా అనేది కూడా వస్తుందండి. ప్లస్ దానికి అట్రజిన్ ఒక 400 గ్రాములు కలుపుకొని ఈ కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో అంటే కరెక్ట్గా మీరు 15 రోజులకు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపు సమర్థవంతంగా నివారణ అవుతుంది. లేదా కేవలము వెడల్పాకు జాతికి సంబంధించిన కలుపే కనుక ఉన్నట్లయితే 2,4-D లవణము ఒక ఎకరాకి 1/2 కేజీ చొప్పున వాడినట్లయితే కేవలము ఈ వెడల్పాకు జాతికి సంబంధించినటువంటి కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. కాబట్టి మీరు అంటే దుక్కి బాగా దున్ని చేసినారని అర్థమవుతుంది కాబట్టి పంట తొలి దశలో కలుపు లేదు కాబట్టి సంతోషం. మీరు నేను చెప్పినటువంటి ఈ 2 మందులలో లాడిస్ కానివ్వండి, 2,4-D సోడియము అంటే దాన్ని ఏమంటాము మనము ఫెర్నాక్సన్ అంటాము, ఫెర్నాక్సన్ కానీ సాలిక్స్ ఈ 2 వ్యాపార నామాలు 2,4-D కే మీరు ఈ కలుపు యొక్క తీవ్రత దాని యొక్క రకాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. రైట్, మరో కాలర్ ఉన్నారండి. హలో, చెప్పండి. అంటే మనము ఇక్కడ కలుపు నివారణకు సంబంధించినటువంటి అంశము మనం మాట్లాడుతున్నామండి. మరి మీరు పురుగు అంటున్నారు, ఏంటి అది కాండం పురుగా, మరి అది దేనికి సంబంధించిందో మీరు నాకు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను మీకు సమాచారం అందిస్తాను. మీకు కలుపుకు ఏదైనా సమస్య ఉండదంటే అడగండి, చెప్తాను. సార్, మరి ఇప్పుడు ఈ కలుపు యాజమాన్యంలో కూడా సమయస్ఫూర్తి పాటించాలని అంటారు కదా, అసలు ఏంటి దీని గురించి వివరంగా చెప్పండి. అంటే ప్రతి పంటకు ఒక కీలక దశ అనేది ఉంటుందండి, ఏది ఈ కలుపును నివారించడానికి. అంటే ఆ కీలక సమయంలో మనకు పంటలో కనుక కలుపును వివిధ పద్ధతుల ద్వారా నివారించుకున్నట్లయితే మనకు దాదాపుగా అధిక దిగుబడి అంటే ఈ పంట వల్ల కలిగేటువంటి నష్టము దాదాపుగా మనము నివారించగలిగిన వాళ్ళం అవుతాం అన్నట్టు. ఉదాహరణకి మొక్కజొన్నని తీసుకుందాం. మొక్కజొన్న మనకు మహా అంటే 1-4 నెలల పంట. ఈ 4 నెలల పంటలో పంట తొలి దశల్లో అంటే 30-40 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా మనం జాగ్రత్త వహించినట్లయితే అంటే వివిధ రకాలైనటువంటి పద్ధతులు అవలంబించి దుక్కి తయారు చేయడంలో కానీ లేకపోతే సమగ్ర యాజమాన్యం పాటించి కానీ రసాయనాలు తోడుగా కొద్దిగా సేద్య పద్ధతులు అంటే దంతి తోడడం కానీ నాగలు ఇలా రకరకాల పద్ధతులను ఉపయోగించి మనము 40 రోజుల వరకు కనుక పొలంలో కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మనకు దానివల్ల జరిగేటువంటి నష్టము ఏమి, దీనే మనము కలుపును నివారించడానికి కీలక దశ అని అంటాం అన్నట్టు. ఇక తర్వాత మొలిచేటువంటి కొద్ది ఒక ఇది కలుపు కనుక ఉన్నట్లయితే అప్పటి వరకు మన పంట మొక్కలు బాగా ఏపుగా పెరిగి మంచి దృఢంగా ఉంటాయి కాబట్టి వాటిని ఆటోమేటిక్గా వాటిని అణచివేస్తాయి, దానివల్ల పెద్ద మనకు నష్టం ఏమీ ఉండదు. ఇంకొక కాలర్ ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు, మీ పేరు చెప్పండి. నమస్తే, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ ఆలగడ నుంచి ఫోన్ చేస్తున్నా. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. వేరుశనగ వచ్చేసి 20 రోజులు పైరు మాది. ఇప్పుడు మొన్న వర్షానికి కొంచెం కలుపు గడ్డి ఎక్కువ పడింది సార్. కొంచెం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు వేరుశనగ వేసి 40 రోజులు అయిందని చెప్పారు కదా. అవును సార్, 20 రోజులు సార్. 20 రోజులు ఇప్పుడు పంటలో మరి అన్ని రకాల కలుపు ఉందా, గడ్డి తోడుగా కొంత వెడల్పాకు జాతి సంబంధించిన కలుపు కూడా ఉందండి సార్? వెడల్పాకు ఉంది, కొంచెం తుంగ ఉంది, కొంచెం చిన్న అట్లా చిప్పెర్లాగా అది కూడా ఉంది సార్. మంచిది. అయితే మీరు ఒడిస్సీ అనేటువంటి ఒక మందు దొరుకుతుందండి, ఒడిస్సీ. ఇది ఇమాజమాక్స్ మరియు ఇమాజితపైర్ ఈ 2 రసాయనాలతో ఏర్పడినటువంటిది. ఒడిస్సీ ఒక ఎకరాకి 40 గ్రాములు 40 గ్రాములు చొప్పున అంటే 200 లీటర్ల నీరు మనం ఉంచాలి మందు ద్రవకము తీసుకొచ్చి మీరు వెంటనే కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపు నివారించబడుతుంది.
ఒడిసి మందు 40 గ్రాములు ఒక ఎకరాకి 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని, అంటే ఈ 40 గ్రాములు తక్కువ మొత్తది కాబట్టి ముందు ఒక 2-3 లీటర్లో కలుపుకొని మీరు ఎన్ని ట్యాంకులు అవుతుందో ఆ 200 లీటర్లు దానికి సమానంగా కలుపుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉండదు, పొలం అంతటా సమానంగా మందు పడుతుంది. సార్ చిన్న బ్రేక్ తీసుకుందామండి. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. నాతో పాటు చెప్పు అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు, నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు, వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. అవును ఏసీఏబీసీ అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36-44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్, రండి స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. आपके बेटे के नाम की माला जप रही है. आतंकवादियों से भी मोर डेंजरस है ये रणभेरी. ये रणभेरी सारा हिंदुस्तान को क्रांतिकारी बना देगा. और भाई उस फौलाद का नाम है जिसके छाती से अंग्रेजों की गोलियां टकरा के वापस लौट जाती हैं. रणभेरी शनिवार और रविवार रात 8 बजे सिर्फ डीडी नेशनल पर, देश का अपना चैनल. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఈ కలుపు యాజమాన్యంలో కీలక దశలు అని చెప్తున్నారు కదా, మనం ఒకసారి కాలర్ ఉన్నారండి, అది చూసి తీసుకుందాం. హలో. హలో అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు జినేష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మెరక్ అండి. చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఉల్లిగడ్డలో కలుపు సార్. ఉల్లిగడ్డలో కలుపు? ఉల్లిగడ్డ పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి? 15 డేస్ అవుతుంది సార్. అంటే గడ్డి జాతి వెడల్పాక జాతి రెండు రకాల కలుపు ఉందా మీ పంటలో? అవును సార్. అయితే మీరు ఆక్సిఫ్లోరోఫెన్ అనేటువంటి మందు, దీన్నే ఆక్సి గోల్డ్ అంటాము లేదా గోల్ అనేటువంటి రెండు వ్యాపార నామాలు ఉన్నాయండి దీనికి. ఆక్సిఫ్లోరోఫెన్ ఒక ఎకరాకి 100 మిల్లీలీటర్లు. ఈ మందుకు ఇంకొక మందు కూడా కలుపుకోవాలి, దాని పేరు టర్గా సూపర్. టర్గా సూపర్ అనేటువంటి మందు ఒక ఎకరాకి 400 మిల్లీలీటర్లు. ఈ రెండు మందులను 200 లీటర్ల నీటికి కలుపుకొని మీరు ఎకరాకి సమానంగా చల్లుకున్నట్లయితే, అంటే ఈ కలుపు మందు వాడేటప్పుడు మనము ఒక ప్రత్యేకమైనటువంటి నాజిళ్లను వాడుకోవాలండి. అది మీకు ఫ్లడ్ ఫ్యాన్ కానీ లేకపోతే ఫ్లడ్ జెట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఉన్నా కానీ సరిపోతుంది. మీకు ఫ్లడ్ జెట్ దొరికినట్లయితే అది తీసుకోండి, ఇంకా దాని ద్వారా ఇంకా ఉత్తమంగా ఉంటుంది ఫలితము. ఈ రెండు మందులను ఒక ఎకరాకి సమానంగా చల్లుకున్నట్లయితే మీకు అన్ని రకాల కలుపు నాశనం అవుతుంది. మరో కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి, పేరు చెప్పండి. మాట్లాడండి. హలో, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. హలో, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, వాయిస్ క్లియర్ గా లేదు. మీ టీవీ వాల్యూమ్ సౌండ్ వస్తుందండి, మాకు వినపడట్లేదు. చెప్పండి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మిరప పంట చెప్పండి. మిరప పంట వేద్దాం సార్, అది కలుపు మందు గురించి చెప్పాలి. కొద్దిగా కలుపు మందు, అది వైఆర్ బామ అనేది, అది ఇంకోటి తుంగ ఉంటాయి చూడండి సార్, అది చెప్పండి. ఆ తుంగ అనేది కలుపు కొనాలి సార్, అది ఎట్లా పోతుంది? అంటే ఇప్పుడు మీ మిరప పంటలో తుంగ గరిక గనక ఉన్నట్లయితే ఉంటే దానికి పెద్దగా ప్రత్యేకించి ఏమి లేదండి. అంటే సాలుకు సాలుకు మధ్యలో కనుక దూరం బాగా ఉన్నట్లయితే, ఎంత పెట్టారు మీరు సాలుకు సాలుకు దూరం?
సాల్ తోట అదే నేనది సాల్ సాల్కు మధ్యలో దూరం బాగుందా ఒక మీటర్ ఉందా ఎడమ్ ఫీట్ నర ఉంటది కానీ మరి మీకు తుంగ తీవ్రత బాగా ఉన్నట్లయితే మిర్చి మొక్కల మీద పడకుండా గ్లైఫోసేట్ అనేటువంటి ఒక మందు ఉందండి ఆ గ్లైఫోసేట్ మిర్చి మొక్కల మీద పడకుండా కేవలం తుంగ మీద పడేటట్టుగా మీరు స్ప్రే చేసుకోగలిగినట్లయితే బాగుంటుంది అంటే మీకు నాజిల్ పెట్టుకోవడానికి పడగలాంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి అంటే ఒక లీటర్ నీటికి 10 ml 10 ml గ్లైఫోసేట్ కలుపుకొని మిర్చి మొక్కల మీద పడకుండా మిర్చి మొక్కల మీద పడితే మాత్రం మిర్చి మొక్కలు చచ్చిపోతాయి మరి ఇది తప్ప తుంగ మిర్చిలో చంపడానికి వేరే రకమైనటువంటి మందేమి లేదు ఈ తుంగ గరిక కాకుండా ఇంకా వేరే జాతి గడ్డి కనుక ఉన్నట్లయితే మీరు టర్గా సూపర్ను వాడి అంటే ఆ మందును 400 ml ఒక ఎకరం చొప్పున వాడినట్లయితే ఈ తుంగ గరిక కాకుండా వేరే రకం గడ్డి జాతి కలుపు మాత్రము చచ్చిపోతుంది అది కూడా మీకు చాలా ఏత దశలో ఉండాలి గడ్డి 2-3 ఆకుల దశలో మాత్రం ఉంటేనే అది బాగా చచ్చిపోతుంది ముదిరితే పెద్దగా మనం ఆశించినటువంటి ఫలితాలు రావు ఇంకో కాలర్ ఉన్నారండి హలో 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 నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి నమస్తే మేడం మేము నల్గొండ డిస్ట్రిక్ట్ అంగడిపేట నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి మీ పేరు నా పేరు ఆది నారాయణ అండి చెప్పండి మీ ప్రశ్న అడగండి మేము దొండ క్రాప్ వేసామండి దొండ పందిర్లు ఈ దొండ పెరిగే లోపల కింద విపరీతమైనటువంటి కలుపు గడ్డి వెడల్పాకు తర్వాత గడ్డి మామూలు పొడుగాకు ఇటువంటి కలుపు వస్తుందండి ఈ కలుపు నివారణ పంటకు నష్టం లేకుండా ఎటువంటి కలుపు మందులు వాడచ్చండి మంచిదండి ఈ దొండ తోటలో మనకు 2-3 రకాలైనటువంటి కలుపు మందులు ఉన్నాయండి అంటే దొండ పాదుల మీద పడకుండా మనం జాగ్రత్తగా మనం స్ప్రే చేసుకోవాలండి గ్లైఫోసేట్ అనేటువంటి ఒక మందు గ్లైఫోసేట్ అంటామండి ఒక లీటర్ నీటికి 10 ml చొప్పున కలుపుకొని ఈ దొండ మొక్కల మీద పడకుండా కేవలం కలుపు మీద పడేటట్టుగా మనము స్ప్రే చేసుకోవాలండి ఒకవేళ గ్లైఫోసేట్ కనుక మీకు మార్కెట్ లో లభించినట్లయితే పారాక్వాట్ అనేటువంటి ఇంకొక మందు కూడా ఉందండి దాన్ని మనము గ్రామోగ్జన్ అంటాం గ్రామోగ్జన్ అనేటువంటిది ఒక వ్యాపార నామము పారాక్వాట్ కే దాన్ని ఒక లీటర్ కి 5-6 ml చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఇంకొక మందు కూడా ఉందండి ఏది 2,4-D అనేటువంటి మందు అంటే వెడల్పాకు జాతి కలుపు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మీరు 2,4-D అనేటువంటి ఒక మందును కూడా వాడి దాన్ని నివారించుకోవచ్చు కానీ ఈ 2,4-D కంటే నేను ముందుగా చెప్పినటువంటి రెండు రసాయనాలు బాగా పనిచేస్తాయి తర్వాత ఇంకొక మందు కూడా ఉందండి ఎక్సెల్ మేరా 71 అంటే ఇది కూడా గ్లైఫోసేట్ కు సంబంధించినటువంటి మందే కాకపోతే గ్లైఫోసేట్ యొక్క గాఢత ఇందులో ఎక్కువగా ఉంటుంది ఒక ఎకరాకి ఇది 1 kg అంటే 1 లీటర్ నీటికి 5 grams చొప్పు అంటే ఇది చిన్న చిన్న రేణువుల లెక్క ఉంటుందండి నీటిలో కరిగిపోతుంది ఆ మందును కూడా వాటి మీరు సమయస్ఫూర్తిగా ఈ కలుపును మీరు నివారించుకోవచ్చు రైట్ అండి హలో 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 మేడం నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి మీ పేరండి నా పేరు శరప్ప మేడం నేను అల్లదురు మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ ఓకే మీ ప్రశ్న ఏంటో అడగండి మేడం మేము రబి పంటలో మొక్కజొన్న వేయాలనుకున్నాము అయితే కలుపు నివారణ ఎట్లా చేయాలని కాల్ చేశాను మేడం ఓకే మంచిది ఇంకా మీరు మొక్కజొన్న నాటుకోలేదండి నాటాలనుకుంటున్నాం సార్ పత్తి తీసి మొక్కజొన్న వేయాలనుకుంటున్నాం సార్ పత్తి తీసాం సార్ మంచిది మరి దుక్కి మాత్రం బాగా మంచిగా చేయాలండి సార్ ప్లవ్ చేస్తా సార్ ట్రాక్టర్ ప్లవ్ మంచిగా ఒకసారి ఎంబీ ప్రో వేసేసి తర్వాత 2 సార్లు డిస్క్ హారో వేసేసి ఒక కల్టివేటర్ వేసేసుకొని మంచిగా లెవలింగ్ చేసేసుకోండి ఇది అన్నట్టు అంటే దుక్కి తయారు చేసుకోవడంలో ఎంబీ ప్లవ్ తోటి ఒకసారి లోతుగా దున్ని ఒకసారి డిస్క్ హారో తోటి దున్ని మనం ఒకసారి కల్టివేటర్ వేసేసుకుంటే ఇక అంతా సమానం అయిపోతుంది గడ్డి గిట్ల అంతా వచ్చేస్తుంది అన్నట్టు దాంతో మనకు 50% కలుపు నివారణ అవుతుంది తర్వాత మీకు పంట వేసుకున్నాక ఈ విధంగా దుక్కి కనుక మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే మీకు 20-25 రోజుల తర్వాత అప్పుడు గడ్డి కానీ లేకపోతే వెడల్పాకు జాతి కానీ కలుపు అప్పుడు వచ్చేస్తుంది
అంటే చరిత్ర మీకు తెలిసి ఉండాలి, ఆ భూమి చరిత్ర ఎక్కువగా వెడల్పాకు జాతికి సంబంధించినట్టు కలుపు వస్తుందా, గడ్డికి సంబంధించినటువంటి కలుపు వస్తుందా అనేది దృష్టిలో పెట్టేసుకుంటే, ఈ రెండు రకాల కలుపులు సంపాదించడానికి మనకు ఒకటి రసాయనం ఉందండి, ఈ మధ్యలో మార్కెట్లోకి వచ్చింది చాలా శక్తివంతమైనటువంటి ఆ రసాయనము, దాని పేరు లాడిస్. లాడిస్ లాడిస్ అంటాము. ఒక ఎకరాకి 115 మిల్లీలీటర్లు అండి ఈ మందును. ఒక తర్వాత ఇంకొక అట్రజిన్ అనేటువంటి ఒక 400 గ్రాములు కలుపుకొని 200 లీటర్ల నీరును వాడాలి. తర్వాత అది కొన్నప్పుడు, అంటే ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని, కొద్ది ధర ఎక్కువ ఉంటుంది వేరే భారత పోల్చుకుంటే. మీరు అట్రజిన్ కూడా వాడచ్చు, తర్వాత 240 కూడా వాడచ్చు, కానీ తీవ్రత బాగుంటే మాత్రం మీరు ఈ మందునే వాడండి. తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే అట్రజిన్ కానీ లేకపోతే 240 కానీ వాడండి. లాడిస్ వాడితే మాత్రం కలుపు తీవ్రత బాగుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి. రైట్. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మామూలుగా బిసికల్ చేస్తున్నా మేడం. మీ పేరండి? ప్రతాప్ రెడ్డి మేడం నా పేరు. చెప్పండి రెడ్డి గారు. సార్ మేము 8x8 ముందుగా తోట పెట్టాం సార్, దాంట్లో కాలువలు తీసాము, కాలువలు బీర పెట్టాము అందరు పండగా. ఓకే. అందులో ఒయ్యార్ బొమ్మను మామూలు కలుపు వస్తుంది బాగా. 20 రోజులు అయింది సార్ పెట్టి పంట పెట్టి. ముందుగానేమో 2 ఫీట్స్ పైన ఉంటుంది. ఏం లేదు, ఈ రెండు పంటల మీద పడకుండా మీరు స్ప్రే చేసుకోగలిగినట్లయితే మనకు రకరకాల కలుపు మందులు ఉన్నాయండి. ఇంతకుముందు ఒక రైతు సోదరుడు అడిగినప్పుడు చెప్పాను, మీరు కూడా విని ఉంటారు, గ్లైఫోసెట్ అనేది ఒక మందు ఇది. అది ఎట్లా సార్ అంటే పంటకు ఎఫెక్ట్ అవుతుంది? లేదు, పంట మొక్కల మీద పడకుండా, అంటే బీరపాదుల మీద మునుగ చెట్ల మీద పడకుండా, అంటే అది పడకుండా ఉండనట్లు మనకు మార్కెట్ లో ఇవి పడగలనేటివి దొరుకుతాయి, హుడ్స్ అంటాము వాటిని. ఈ నాజిలింగ్ గనక ఫిట్ చేసేస్తే అది పక్కలకు చిల్లదు అన్నట్టు. సో ఆ ఉడ్స్ ని నాజిల్కు పెట్టి గాలి ఎక్కువ లేకున్నా సమయంలో గనక మనము స్ప్రే చేసుకున్నట్లయితే పంట మొక్కల మీద పడకుండా మనము స్ప్రే చేసుకోవచ్చు. సో ఆ జాగ్రత్త తీసుకున్నట్లయితే మనకు ఈ రకరకాల రసాయనాలు ఉన్నాయి. గ్లైఫోసేట్ అనేది ఒక మందు, పారాక్వాట్ అనేది ఒక మందు, తర్వాత ఎక్సెల్ మీరా 71 అనేది ఇంకొక రకం మందు. ఈ మూడింటిలో మీకు ఏది దొరికినా గానీ కలుపు మీద చల్లుకున్నట్లయితే మీకు కలుపు నివారణ అవుతుంది. తర్వాత అడపాదడప ట్రాక్టర్ను నడిపించగలిగినట్లయితే వేసవిలో కానీ లేకపోతే ఇంకేదైనా సమయంలో కానీ మీరు ట్రాక్టర్ని కూడా తిప్పేది ఉంటే మీకు మంచి ఫలితం ఉంటుంది. అంటే తీవ్రత ఎక్కువ కాదు, కలుపు తీవ్రత ఎక్కువ కాదు. రైట్. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు చెప్పండి. మీ పేరండి? లింగారెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నేను అది రబీ దాంట్లో వచ్చేందుకు వచ్చి ఖరీదు చేసి మినుము వేసిన, ఆ మినుము పంటలో కలుపు వచ్చింది సార్, ఏమన్నా మందు కొట్టాలని. మినుము పంట వేసి ఎన్ని రోజులు అయిందండి? 10 రోజులు అవుతుంది సార్. 10 రోజులు అవుతుంది. మరి మినుములో ఏ జాతి కలుపు ఉంది, గడ్డి జాతి కలుపు ఉందా లేకపోతే వెడల్పాకు జాతి కలుపు? రకరకాల కలుపు మొక్కలు వస్తున్నాయి మొక్కలు. అంటే గడ్డి జాతి వస్తుంది, తర్వాత ఈ వెడల్పాకు జాతికి సంబంధించింది కూడా వస్తుంది అంతే కదా? మరి గడ్డి జాతి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు విప్ సూపర్ గానీ లేకపోతే ప్యూమా సూపర్, విప్ సూపర్ రాసుకోండి, విప్ సూపర్ లేదా దాన్నే ప్యూమా సూపర్ అని కూడా అంటాం. ప్యూమా సూపర్ గాని విప్ సూపర్ గాని ఒక ఎకరాకి 250 మిల్లీలీటర్లు అంటే పావు లీటర్ పావు లీటర్ అంతే. ఎకరాకి మనము మామూలుగా 200 లీటర్లు వాడాలి తప్పకుండా, అది అక్కడ మాత్రం ఏం తేడా రావద్దు. అంటే ఈ చొప్పున మాకు 1 లీటర్ నీటికి ఎంత కలపాల్సి వస్తుంది? 1.25 మిల్లీలీటర్లు. సో ఈ మందునంతా ఎకరం మొత్తము ఏమండి? మినుపు పంటకు ఏమి ఎలాంటి నష్టం ఉండదు. గడ్డి మీరు గడ్డి బాగుంది కాబట్టి మనము నేను ఈ మంది చెప్తున్నాను సార్. మరి
అయితే ఈ కలుపు నివారణలో ఉన్న ఈ కీలక దశల గురించి చెప్పండి సార్. మనము చర్చించుకుంటున్నాం కదా కీలక దశ అనేది, ఇంతకుముందు చెప్పాను మొక్కజొన్న గురించి చెప్పాను కదా, అంటే మొక్కజొన్న 4 నెలల పంట కాబట్టి దానికి 40 రోజుల వరకు మనము కలుపు లేకుండా చూసుకున్నట్లయితే సరిపోతుంది అనుకున్నాము. అంటే ఈ కీలక దశ అనేది పంట యొక్క మొత్తం జీవిత కాలం మీద ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాల పంట అనుకోండి, ఉదాహరణకి ఈ కంది కానివ్వండి, చెరుకు కానివ్వండి, తర్వాత ప్రత్తి కానివ్వండి, అంటే ఫండమెంటల్ ఏంటంటే దాని మొత్తము జీవిత కాలంలో మొదటి 1/3 1/3 అంటే ఇప్పుడు సపోజ్ 4 నెలల పంట, దాంట్లో 1/3 అంటే ఎన్ని రోజులు అవుతాయండి, 30 రోజులు. అలా వేసుకోవాలన్నట్టు మొదటి 1/3 సమయానికి, అంటే పంట మొలిచి అది కొద్దిగా యవన దశ వచ్చేంత వరకు మనము చాలా జాగ్రత్తగా వివిధ పద్ధతులను ఉపయోగించి కలుపును అదుపులో పెట్టుకోవాలి. అంటే ఈ సమయంలో మనము చాలా జాగ్రత్త తీసేసుకుంటే మనకు సరిపోతుంది. అంటే ఏ పంట అయితే ఆ పంట దశకి 1/3 ఇప్పుడు నేను చెరుకు చెప్పాను, చెరుకు బాగా దీర్ఘకాల పంట కాబట్టి దానికి కీలక సమయం ఎప్పటిదాకా ఉంటుంది, దాదాపుగా 60 రోజుల వరకు ఉంటుంది. అలాగే ప్రత్తి ఉంది, ప్రత్తి కూడా దాదాపుగా 50 నుంచి 60 రోజులు ఉంటుంది. అలాగే వరి 40 రోజులు. ఇట్లా పంట యొక్క దాని జీవిత కాలం మీద ఆ కీలక దశ అంటే కలుపు నివారించడానికి కీలక దశ అనేది ఆధారపడి ఉంటుంది. రైట్ అండి, మరో కాలర్ ఉన్నారండి. హలో సార్ చెప్పండి. మేము పెసరలా. మేడం చెప్పండి. పెసరలా కింది మీద పెట్టామండి. పెసరలా గడ్డి మొదలు కానీ మొత్తం అలా వచ్చింది. అయితే అలానికి ఏం కొట్టాలని. ఇప్పుడు పెసర పంట వేసి ఎన్ని రోజులు అవుతుందండి? 20 రోజులైందా. మరి కలుపు కూడా బాగా ముదిరిపోయి ఉంటుంది కదా. చేను మీద కొట్టే మందు ఉన్నది అంటారు కదా. చేను మీద మందు అంటే కలుపు మొలిచి 2 నుంచి 3 ఆకుల దశ ఉన్నప్పుడే మనం చల్లుకోవాలి. సో కలుపు ముదిరిన తర్వాత మనం స్ప్రే చేసేసుకుంటే మనకు ఫలితం ఉండదండి. మరి ఇతర ఏదైనా పద్ధతులు అనుకూలంగా ఉంటే, అంటే నాగలు నడిపించడం కానీ, లేకపోతే అంత బాగా పీకడానికి అనుకూలంగా ఉంటే ఇద్దరు ముగ్గురు కూలీలను కానీ పెట్టించి మీరు ఆ కలుపును తీసేయండి. ఎందుకంటే ఇప్పుడు బాగా టైం అయిపోయిందండి. అంటే మొలిచిన తర్వాత మనము 15-20 రోజులు అప్పుడు కనుక కలుపు ఉన్నట్లయితే అప్పుడు మనము అలా వాడదగిన రసాయనాలను వాడితే మనకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. అంటే తొలి దశలోనే వాటిని నివారించుకో. అవును అవును. సరే, ఆ కీలక దశలు మొక్కజొన్న చెప్పారు కదా, మిగతా వాటి గురించి. ఇప్పుడు చెరుకులో చెప్పుకున్నాం కదా, చెరుకు దీర్ఘకాలపు పంట కాబట్టి అందులో 60-70 రోజుల వరకు మనము కలుపు లేకుండా చూసుకున్నట్లయితే అందులో మంచి ఫలితాలు వస్తాయి. అలాగే పత్తి ఉంది, పత్తి కూడా దీర్ఘకాల పంట, దాదాపు 6 నెలలు తీసుకుంటుంది. దాంట్లో కూడా 1/3 అంటే దాదాపుగా 8 రోజులు వస్తుంది, 50-60 రోజులు వచ్చేస్తుంది. అలాగే వరి 30-40 రోజులు అంటే స్వల్పకాలికమా దీర్ఘకాలికమా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. సో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మనము వివిధ పద్ధతులు ఉపయోగించి కలుపును అదుపులో పెట్టుకోవాలి. సరే, అలాగే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే వరి అనేది ప్రధానమైన పంట. ఈ పంట ఈ కలుపు వల్ల చాలా వరకు నష్టపోవడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో ఈ కలుపు నివారణను ఎలా చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు రబీ సీజన్ మొదలైంది కాబట్టి ఆరుతడి పంటలు కొంతమంది వేసుకున్నారు, వేసుకోబోతున్నారు. మరి వరి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నాట్లు అనేది లేవు కానీ రైతు సోదరులు ఇది నారును పెంచుకునేటువంటి సమయం. మరి ఈ నారుమల్లలో వరి నారుమల్లలో వచ్చేటువంటి కలుపును మనము ఎలా నివారించుకోవచ్చు అంటే ఇది కొద్ది మొత్తంలో చేపడతారు కాబట్టి ఆ నారు కూడా బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి కూలీని పెట్టి ఏరిస్తామని కానీ చాలా కష్టంతో ఉంటున్నాం కాబట్టి మనకు ఇందులో ఈ కలుపు నాశనులు అంటే కలుపు మందులు వాడుకోవంటే బాగానే ఉంటుందండి. ఆ వరిమారుల్లో వచ్చేటువంటి ఈ కలుపు నివారించడానికి మనకు చాలా రకాల మందులు ఉన్నాయండి. అందులో చెప్పుకోదగ్గవి ఒకటి సోఫిట్ అనేటువంటి ఒక మందు ఉందండి. సోఫిట్ అనేటి ఒక మందు, ఈ మందును 1 లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ల చొప్పున. అలాగే ఇంకొక మందు బ్యూటాక్లోర్ అనేటువంటి ఇంకొక మందు, అది 5 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున. ఇంకొక మందు కూడా ఉంది నామిని గోల్డ్ అంటాము, బిస్ పైరిబ్యాక్ సోడియం నామిని గోల్డ్. ఈ మందు చాలా శక్తివంతమైంది, అంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది కూడా. ఈ మందును 1 లీటర్ నీటికి 1/2 మిల్లీలీటర్ చొప్పున. ఇట్లా ఇంకా ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి దొరికినా కానీ ఆ గాఢత చొప్పున అంటే ద్రావణం ఎంత వాడాలంటే 1 చదరపు మీటర్కి 50 మిల్లీలీటర్లు
ద్రావణం అంటే మందు కలుపుకున్న ద్రావణం. సపోజ్ మనకు ఒక ఎకరానికి ఎంత నారుమడ సరిపోతుంది? దాదాపుగా ఒక 150 నుండి 200 చదరపు మీటర్ల ఏరియా, ఒక 5 లీటర్ల ద్రావణము సరిపోతుంది. సరే, కొంతమంది రైతు సోదరులు ఎక్కువ మొత్తంలో నారు పెంచుతారు, కొంతమంది తక్కువ మొత్తంలో పెంచుతారు. కాబట్టి ఆ ఏరియా, ఆ విస్తీర్ణము ఎంత ఉన్నది లెక్క కట్టుకోవాలి చదరపు మీటర్లలో. ఒక చదరపు మీటర్కి 50 మిల్లీలీటర్ల చొప్పున మందు ద్రావణం వచ్చినట్టుగా చల్లుకున్నట్లయితే, అంటే ఎప్పుడు చల్లుకోవాలి? ఇది నారు మొలిచినాక 8 నుంచి 10 రోజుల లోపు, అంటే అప్పటి వరకు నారు కూడా కొద్దిగా మంచిగా పట్టుతూ వచ్చేస్తుంది, అది తట్టుకుంటుంది. కాబట్టి ఈ మందులను 8 నుంచి 10 రోజుల లోపు కనుక మనం వాడుకున్నట్లయితే అప్పుడే మొలిచేటువంటి కలుపు సమర్థవంతంగా నివారణ. అంటే ఒకవేళ కలుపు ఉధృతి ఎక్కువగా ఉంటే ఖరీదు ఎక్కువైనా కానీ మీరు చెప్పింది ద్రావణం వాడితే బెటర్. అది ఆ గాఢత అనేది చాలా ముఖ్యం, అందులో మనం పాటించవలసింది. తర్వాత ఆ విస్తీర్ణం కూడా దృష్టిలో పెట్టేసుకోవాలి. కొత్తగా కలుపుకుంటే అది నారు కాబట్టి చాలా లేతగా ఉంటుంది, కాబట్టి ఏమన్నా అపాయం కలిగే. అలాగే మరి ఈ సీజన్ లో వేసుకునే ఇప్పుడు కూరగాయ పంటలు చూసుకుంటే క్యారెట్, టమాటో, దోస, బెండ వీటిల్లో కూడా కలుపు అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది కదా, ఈ కలుపు మందుల గురించి చెప్పండి. అంటే రబీ సీజన్ లో ఎక్కువ సోదరులు ఈ కూరగాయలను పండించడానికి బాగా ఉత్సాహం చూపుతారు. టమాటాలో మనకు అన్ని రకాలైనటువంటి కలుపు మందులు, అంటే ప్రీ ఎమర్జెన్స్. ప్రీ ఎమర్జెన్స్ అంటే ఏంటంటే పంట విత్తుకోగానే 2 రోజుల లోపు వాడుకున్నట్టు మందులను మనం ప్రీ ఎమర్జెన్స్ అంటాం. ఇలా ప్రీ ఎమర్జెన్స్, పోస్ట్ ఎమర్జెన్స్ అంటే పంట మొలిచాక విత్తుకున్నాక 20 రోజుల లోపు వాడుకున్నటువంటి కలుపు మందులు. సో ఈ ప్రీ ఎమర్జెన్స్ అంటే విత్తగానే మనకు వాడుకునేటువంటి కలుపు మందులు ఏమేమి ఉన్నాయి? టొమాటోలో పెండిమితాలిన్ అనేటువంటి ఒక మందు, అలక్లోర్ అనేటువంటి ఇంకొక మందు. ఈ రెండింటిని ఒక ఎకరాకి 1 లీటర్ నుండి 1.5 లీటర్లు వాడుకున్నట్లయితే మనకు 10-15 రోజుల వరకు పుట్టబోయేటువంటి కలుపు నివారణ అవుతుంది. ఇక 20 రోజులకు కూడా ఇంకా కలుపు కనుక పంటలో ఉన్నట్లయితే, అంటే ఇక్కడ టమాటా కూడా తక్కువ కాల పంట కాబట్టి ఎప్పటికి పుట్టేటువంటి కలుపును ఎప్పటికీ రసాయనాలను ఉపయోగించి చంపాలి అనే ఉద్దేశం మంచిది కాదు, ఎందుకంటే ఇది బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇప్పుడు మనం టొమాటోలో నాటుకున్నాక ఈ మందును వాడినాము, తర్వాత ఒక అంతర కృషి చేసుకున్నట్లయితే 30-40 రోజులప్పుడు ఒక అంతర కృషి కనుక చేసుకున్నట్లయితే సరిపోతుంది. లేదా పంట విత్తుకోగానే మనం రసాయనాన్ని వాడలేదు అనుకుంటే అప్పుడు 20-25 రోజులకు మనకు ఒక మంచి మందు ఉందండి, దాని పేరు శంకర్. ఒక ఎకరాకి శంకర్ అనేటువంటి దాని మెట్రిబిజిన్ అంటాము, ఆ మందును ఒక ఎకరాకి 300 మిల్లీలీటర్ల చొప్పున వాడుకున్నట్టయితే అన్ని రకాల కలుపు నివారణ అవుతుంది. సరే, మరో చిన్న విరామం తీసుకుందామండి. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో, NHM ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. होगी बदलाव की अब शुरुआत, सुधरेंगे तेरे हालात. मत हार मान तू, मैं देश की शान तू. कमर कस और सीना तान ले, एक बात बस गांठ बांध ले, बदलाव की तान साध. बढ़ा कदम तू वीर के जैसे, तूफान बड़े देखे ऐसे. न रुकेगा तू, न झुकेगा तू. कमर कस और सीना तान ले, एक बात बस गांठ बांध ले, बदलाव की तान साध ले. हरियाली खेतों में झूमेगी, खुशियां तेरे कदम चूमेगी. कुछ सीख नया, कुछ सिखा तू, है फौलादी दिखा तू. कमर कस और सीना तान ले, एक बात बस गांठ बांध ले, बदलाव की तान साध ले. दूरदर्शन किसान, छेड़ो बातें बदलाव की. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు చెప్పండి. మొక్కలు తుంగ అన్ని రకాల గడ్డి ఉన్నది,
ఇప్పుడు మొక్కజొన్నలో మీరు తుంగ సమస్య బాగా ఉన్నట్లుగా చెప్పారు కాబట్టి మొక్కజొన్న వేసి ఎన్ని రోజులు అవుతుందండి? మొక్కజొన్న వేసి 20 రోజులు. మరి తుంగ ఏ దశలో ఉంది? 4 ఆకుల దశలో ఉందా లేకపోతే ఇంకా ఎక్కువ ఆకుల దశలో ఉందా? అయితే మీరు శాంప్రా అనేటువంటి ఒక మందు ఈ మధ్యలో మార్కెట్ లోకి వచ్చింది, చాలా శక్తివంతమైనటువంటి మందు శాంప్రా. అంటే దీన్ని హాలో సల్ఫురాన్ మిథైల్ అంటాం. శాంప్రా మీరు శాంప్రాని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక ఎకరాకి 36 గ్రాములు. 36 గ్రాములు ఒక ఎకరాకి. 36 గ్రాములు. దానికి తోడుగా ఇంకొక బూస్టర్ లాంటిది యాక్టివ్ అనేటువంటిది ఇంకొక ప్యాకెట్ కూడా వస్తుంది. సో అది కూడా కలుపుకొని, అంటే మీరు చదవండి ఆ లేబుల్, దాంతో ఇంకొకటి ప్యాకెట్ వచ్చేసింది, అది కలుపుకొని జాగ్రత్తగా చదివి మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే తుంగ చచ్చిపోతుంది. అంటే ఈ తుంగ 4 ఆకుల దశలో ఉండాలి. ఇది స్పెసిఫిక్ అన్నట్టు శాంప్రా మొక్కజొన్నలో కానివ్వండి, చెరుకు పండులో కానివ్వండి, ఈ తుంగ కనుక ఉన్నట్టయితే తుంగ చచ్చిపోతుంది. మొత్తం తుంగ సంపూర్ణంగా చచ్చిపోతుంది శాంప్రా అనేది. రైట్. మరో కలర్ ఉన్నారండి. హలో మేడం నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరండి? హలో బాలాజీరావు. బాలాజీరావు గారు చెప్పండి. హలో చెప్పండి. అదే కృష్ణారెడ్డి అండి, రాయపర్తి మండలం రాగన్న కూడా వరంగల్ జిల్లా అండి. చెప్పండి. మరి మెరుపుతో ఉండాలండి, మెరుపుతుల్లో లేదా పాయల కూర లాంటిది వ్యాప్తి తింటా ఉన్నాయండి, ఎంత కలిసినా కానీ పదలకు మళ్ళీ గురుతా ఉన్నారు అట్నే. ఏంటండి కలుపు సమస్య అనేది క్లియర్ గా అర్థం కాలేదండి, ఏంటిది కలుపు? కలుపు లేత పాయల కూర లాంటివి నేలం మట్టుకుని పెరుగుతా అండి, ఆకుకూర లాంటివి. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మీరు మిర్చి పంట వేసి? మిర్చి పంట అంటే మేము ఆగస్ట్ లో వేసామండి, దాదాపు 3-4 మంత్స్ అవుతుందండి. అంటే ఇప్పుడు కలుపు బాగా ముదిరిపోయింది కాబట్టి ఇప్పుడు అది చెప్పినా గానీ ఆ కలుపు మందు పనిచేయదండి. ఇంకా మీరు వేరే పద్ధతులు, సేద్య పద్ధతులు ఏమైనా ఉంటే వాటిని ఉపయోగించి వాటిని తీసేయండి. ఎందుకంటే వేరే మందు ఈ మీరు చెప్పేటువంటి ఆ పాలకూర అటువంటి దాన్ని చంపదు. కాకపోతే మీకు పాలకూర సమస్య ఉన్నది కాబట్టి మీరు ఇక ముందు కానీ వచ్చే సీజన్లో కనుక మిర్చి వేసుకున్నట్లయితే దానికి ఆక్సి ఫ్లోర్ఫేన్ అనేటువంటి ఒక మందు ఉంటుంది, మీరు మిర్చి పెట్టుకునే 2 రోజుల ముందు స్ప్రే చేసుకొని పెట్టుకున్నట్లయితే ఆ సమస్య అనేది మీకు ఉండదు. అంటే ఇప్పుడు సమయం మించిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ మందును మనము దాంట్లో వాడలేము కాబట్టి వేరే పద్ధతులు, కూలీలను పెట్టో లేకపోతే మధ్యలో ఇంకేదన్నా పనిముట్లతోటి దాన్ని తీర్చడే ప్రయత్నం చేయండి. సరే, అలాగే ఇప్పుడు మీరు టమాటాలో కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలో చెప్పారు, ఇదే రకంగా మిగతా కూరగాయల్లో కూడా ఉంటుంది లేదా కూరగాయను బట్టి కూడా రకాన్ని బట్టి మారుతూ ఉంటుందా? ఇప్పుడు టమాటాలో ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ మనము చర్చించాలండి. టమాటాలో ఈ జహీరాబాద్ ఏరియాలో కానివ్వండి, మెదక్లో మరియు మహబూబ్ నగర్లో ఈ సంపూర్ణ వేరు పరాన్న జీవి, దాని పొగాకు మల్లె అంటామండి, పొగాకు మల్లె యొక్క దాడి ఎక్కువైపోయింది. మరి ఈ పొగాకు మల్లెను మనం నివారించుకోవాలంటే ఏ పద్ధతులు పాటించాలి? అంటే రసాయన మందు దాన్ని కూలసంగా చంపేటువంటి రసాయనము మార్కెట్లోకి రాలేదు, కాకపోతే మనం వివిధ పద్ధతులు పాటించాలి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి ఏంటంటే వేపపిండి, అంటే మనము టొమాటో నారును నాటుకునే ముందు ఏది దుక్కిని ఆఖరిగా చేసిన తర్వాత వేపపిండిని 1 ఎకరాకి 80 కేజీల చొప్పున వేసేసుకొని దుక్కిలో కలిసేటట్లుగా దున్నేసుకొని అదొక మొదటి స్టెప్. తర్వాత మనము నాటుకున్నాక 20 రోజులప్పుడు మెట్రిబిజిన్ అనేటువంటి ఒక మందు, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మందు 300 మిల్లీలీటర్లు 1 ఎకరాకి చల్లుకున్నట్లయితే ఈ సంపూర్ణ కాండ పరాన్న జీవి అనుకుంటున్నామే, ఇది పొగాకు మల్లి, ఇది చాలా ఆలస్యంగా మొలుస్తుంది, తర్వాత దాని యొక్క తీవ్రత కూడా తగ్గిపోతుంది, కాబట్టి మొక్క సురక్షితంగా ఉంటుంది. అంటే అది మొలిచి దాన్ని దండెత్తే లోపలనే ఈ టొమాటాలు బాగా ఏపుగా పెరిగి సో దాని ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని ఈజీగా వాటి భరించగలుగుతాయి. సో ఇది ఒక పద్ధతి. ఎక్కడైతే పొగాకు మళ్ళీ అయితే వస్తుందో పొలాల్లో, రైతు సోదరులు ఈ పద్ధతిని పాటించినట్లయితే దాని వల్లటువంటి కలిగేటువంటి నష్టాన్ని దాదాపుగా 70-80% వరకు మనము నివారించుకోవాలి. హలో నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి.
ఇప్పుడు ఇందాక మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం సార్, అయితే మీరు రకరకాలైన ఇప్పుడు ఈ కలుపు నివారణ మందు చెప్తున్నారు కదా, దీని వల్ల ఒకటి ఏంటంటే భూసారం దెబ్బతింటుందేమో అనే ఆలోచన ఉంది సార్. చెప్పండి. అయితే ఈ రకమైన మందులు వాడడం వల్ల భూసారం దెబ్బతిని ప్రధాన పంటకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని ఆలోచన. మీరు మంచి ప్రశ్నే అడిగారు. అయితే ఈ పంటలలో రసాయనాలు అంటే మనం పురుగు మందుల వాడకంతో రసాయనాలను మనం పోల్చుకున్నట్లయితే చాలా సురక్షితం. ఎందుకంటే మనం పంటలలో కేవలం 2 సార్లు వాడుతున్నాం, అది మళ్ళా పంట మొదటి దశలో అంటే పంట విత్తుకున్నాకనే వాడుతున్నాం కాబట్టి ఒక 3-4 నెలల్లో దాని యొక్క ప్రభావం నేలలో ఏం లేకుండా క్షుణ్ణంగా నాశనం అవుతుంది వివిధ కారణాల వల్ల. అంటే సూర్యరక్షతోటి కానివ్వండి, తర్వాత దున్నడం వల్ల కానివ్వండి, తర్వాత సూక్ష్మజీవులు వాటి మీద దండెత్తి కానీ అన్ని రకాలైనటువంటి ఆ కారకాలు కలుపు మందును నేలలో లేకుండా మొత్తం అంతా హరించి వేస్తాయి. అది మొదటి స్టెప్. తర్వాత కూడా వాడుకున్నట్టు మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వాడుకునే అంటే పోస్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వాడినా కూడా అదేవిధంగా నాశనం అవుతుంది. అంటే దాన్ని మేము అంటే శాస్త్రవేత్తలు కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి మీరు చెప్పినటువంటి పాయింట్ను దృష్టిలో పెట్టేసుకునే మార్కెట్లోకి రసాయనాలు తేబడతాయి. అంటే దాని యొక్క ప్రభావము నేల మీద కానివ్వండి లేకపోతే పర్యావరణం మీద కానివ్వండి ఏమైనా దుష్ప్రభావం ఉంటుందా? అంటే మనం తినే ఇప్పుడు వరి గింజలు ఉన్నాయి, మొక్కజొన్నలు ఉన్నాయి, తర్వాత కూరగాయలు ఉన్నవి, వాటి యొక్క అవశేషాలు ఎంతవరకు మిగిలిపోతున్నాయి, ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాతనే అది మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. కాబట్టి అంటే అవన్నీ రకరకాల అటువంటి ఈ పరిశోధనలు ఉన్నాయండి. అంటే ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఈ పప్పుధాన్యపు పంటలు ఉన్నాయి. పప్పుధాన్యపు ఒక ప్రత్యేకత ఏంటి, వాటికి వేరు బుడిపలు ఉంటాయి. ఆ వేరు బుడిపలలో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మొక్కకు మంచి సహాయం చేస్తుంది, నత్రజనిని అందిస్తుంది. మరి అటువంటికి ఏమన్నా నష్టం ఉందా వాటికి? అంటే ఏమీ నష్టం లేదు. అంటే మొత్తము కొద్దిగా ఎగుడు దిగుడు కొద్దిగా అవుతుంది. అంటే కొన్ని సూక్ష్మాంగ జీవులు నేలలో పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి, తర్వాత కొన్ని ఎంజైమ్లు ఉంటాయి నేలల్లో, చాలా రకాలైనటువంటి ఎంజైమ్లు ఉంటాయి, వాటి యొక్క గాఢత కానీ కొంచెం తగ్గుతుంది, కానీ మళ్ళీ 2 వారాల లోపల సమాన స్థితి. అంటే మనము రసాయనం వాడుకోముందు నేలలో భౌతిక రసాయనిక మరియు జీవ క్రియలు ఎలా ఉన్నాయో అలాగా వచ్చేస్తాయి అన్నట్టు. కాబట్టి రైతు సోదరులు వాటి గురించి ప్రధాన పంటకు ఏం నష్టం ఉండదు, తర్వాత నేలకు కూడా ఎలాంటి నష్టం ఉండదు. కాకపోతే చెప్పిన మోతాదు చెప్పిన సమయము కనుక మనము శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇటువంటి నష్టాలు ఏమీ ఉండవు సార్. అలాగే మరి చివరిగా మీరు రైతు సోదరుల కోసం వివిధ పంటలు ఇంకా ఎలా చేసుకోవాలనేది కొంచెం క్లుప్తంగా చెప్పండి. అదే మనం ఇంతకుముందు చేర్చుకున్నట్లుగా సమగ్ర కలుపు యాజమాన్యమే చాలా ఉత్తమమైంది. కేవలము రసాయనాల మీద పడే కలుపును నివారించుకోవాలి అన్నటువంటి భావన నా ఉద్దేశంలో మంచిది కాదు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఏదో ఒక దశలో అంటే బాగా కూలీలు లభ్యం కాని సమయంలోనో లేకపోతే మనకు యంత్ర పరికరాలు సరిగా పనిచేస్తేలో అనే సందర్భంలోనో అటువంటి సందర్భాలలో అంటే మొదలు పంట విత్తుకున్నాక ఒక రసాయనం వాడిన తర్వాత పుట్టేటువంటి కలుపును యంత్ర పరికరాల ద్వారా కానీ లేకపోతే కూలీలతో కానీ నివారించుకోవాలి. తర్వాత కలుపు మందును మాత్రము స్ప్రే చేసుకునేటప్పుడు ఈ పక్క రైతు సోదరుల పంటలపై పడకుండా మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉదాహరణకు మీరు 2,4-D అనేటువంటి మందును మొక్కజొన్న మీద చల్లుతున్నారనుకోని, బై ఛాన్స్ పక్కకు కాటన్ కానీ ఇంకేదైనా పంట ఉందనుకోండి, దీని తుప్పులు కనుక గాలితోడుకు పోయి కాటన్ మీద పొద్దునంటే ఆ పంట నాశనం అవుతుంది. సో కలుపు మందులు వాడేటప్పుడు రైతు సోదరులు మాత్రము చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ నాజిల్స్ ప్రత్యేకమైన నాజిల్స్ ఫ్లడ్ ఫ్యాన్ కావండి, ఫ్లడ్ జెట్ నాజిల్స్, తర్వాత ఎక్కువ గాలి ఉండకూడదు, ఉష్ణోగ్రత ఎక్కువ ఉండకూడదు. రైట్ సార్. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎలాంటి మీకు అనుమానం ఉన్నా కానీ ఏమంటే శాస్త్రవేత్తలను సంప్రదించాలని మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా పంటల్లో కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలని వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రైతు నేస్తాం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. డాక్టర్ ఎం ఏకాద్రి, ప్రధాన శాస్త్రవేత్త అండ్ హెడ్ అఖిల భారత సమన్వయ కలుపు యాజమాన్య పథకం, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేందర్ నగర్, హైదరాబాద్. సెల్ నెంబర్ 9866-45-81-65.